ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ పొదుపు చేద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. జాతీయ ఇంధన పొదుపు వారసు వాళ్ళు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు. సిపిఎం ఒంగోలు నగరం 11వ మహాసభల సందర్భంగా ప్రజా ప్రదర్శన మరియు బహిరంగ సభ. శ్రీ శారద సువర్ణ రచిత రత్న పరివారాల సంఘం స్వర్ణకారులకు హ్యాండిక్రాఫ్ట్ హార్టేజెస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనార్దన్. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఒంగోలు సర్కిల్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. డిసెంబర్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పొదుపు చేద్దాం, సాంప్రదాయేతర ఇంధన వనరులను వాడుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పుడుమ తల్లిని కాపాడుకుందాం వంటి నినాదాలతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమాజంలో విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని, విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా గృహిణులు విద్యుత్ వాడకంలో మెలకువలు తెలుసుకోవాలని, విద్యుత్ పొదుపు మెలకువలు పాటిస్తే గృహోపకరణాలు విద్యుత్ ఆదా అవుతుందని సూచించారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 1.25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత. వెలకట్టలేని విద్యుత్ పొదుపు చేద్దాం, వెలకట్టలేని విద్యుత్ పొదుపు చేద్దాం, విద్యుత్ పొదుపు చేద్దాం, కట్టలేని విద్యుత్ పొదుపు చేద్దాం, వెలకట్టలేని విద్యుత్ పొదుపు చేద్దాం, వెలకట్టలేని విద్యుత్ పొదుపు చేద్దాం. ఉత్పత్తికి 5 ఏళ్ళు, పొదుపుకు 1 క్షణం, ఉత్పత్తికి 5 ఏళ్ళు, పొదుపుకు 1 క్షణం, చేపట్టడం జరిగింది. అందరూ కూడా చక్కగా సహకరించి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ పొదుపు ఈరోజు చాలా అవసరం. మరి భావితరాలకి మనకి ఇంధన వనరులను అందించాలంటే మనం ఈరోజు విద్యుత్ పొదుపు చేయక తప్పదు. ముఖ్యంగా ఇంధన రంగంలో ఈ విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. కాబట్టి రాబోయే 100 సంవత్సరాల్లో మన సాంప్రదాయ ఇంధన వనరులన్నీ కరిగిపోయే ప్రమాదం ఉంది. భావితరాలకి మనము అందించలేని పరిస్థితుల్లో మన స్టాటిస్టిక్స్ అన్నీ చెప్తా ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొని మరి ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా విద్యుత్తుని పొదుపు చేస్తే ఇంధనాన్ని పొదుపు చేసినట్టే. మరి దాన్ని గుర్తించి దాని యొక్క అవసరాన్ని జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20 దాకా ఇంధన పొదుపు వారోత్సవాలని జరుపుతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ గుర్తారు గారు, విద్యుత్ పొదుపు అనేది ఒక సామాజిక బాధ్యత. ఏదో మనకి డబ్బులు ఉన్నాయి, ఎంత కరెంట్ అయినా వృధాగా వాడేసేసి డబ్బులు బిల్లు కట్టచ్చు అని అనుకునే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. కాకపోతే అది తప్పు. మీరు ఆదా చేసిన విద్యుత్ ఇంకొకరికి ఇవ్వచ్చు. విద్యుత్తుని మనము దాన్ని ఇస్తాం. భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికట్టి సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్తు పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలు చైతన్యపరిచే దిశగా ఒక యాక్టివిటీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా సామాజిక
సామాజిక బాధ్యతగా భావించి ప్రజలతో ఒత్తిడిని పొందు చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతికి పాటుపడగలతారని, దానికి సంబంధించిన సూచనలు అవి పాటించి మనకి విద్యుత్ ఆదా చేసి మళ్ళా సాంప్రదాయకరమైన విద్యుత్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇంధన కాలుష్యాన్ని కూడా తగ్గించి ఉదయం తల్లి రక్షిద్దామని అనుమతి చేస్తున్నారు. ఈ ప్రకారం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ఈ ఇంధన పొదుపు గురించి మనం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతాం. అలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ పొదుపు అనేది ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా మనం విద్యుత్ను పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. భావితరాలకు మనము మరి ఈ ఇంధనము ఏదైతే ఉంటాయో సాంప్రదాయ ఇంధన వనరులు వాటిని అందించాలంటే మరి ఈ రోజు నుంచే మనం పొదుపు మొదలుపెట్టి చేసి మనము సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సోలార్ కానీ లేకపోతే టైడల్ ఎనర్జీ కానీ విండ్ పవర్ కానీ ఇటువంటివన్నీ కూడా వాడుకొని మనము ఈ గ్యాసు తర్వాత డీజిలు పెట్రోలు బొగ్గు ఇటువంటి ఇంధన వనరులన్నీ కూడా భావితరాల వారికి కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను గుర్తించి ఈ రోజు నుంచి మరి సామాజిక బాధ్యతగా దీన్ని ఒక గుర్తించి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ను పొదుపు చేయాలని మేము కోరుకుంటున్నాం. విద్యుత్ పొదుపు అనేది చాలా కీలకం. భారత ప్రధానమంత్రి గారే విద్యుత్ను పొదుపు చేస్తే దేశానికి సేవ చేసినట్లయితే వారు చెప్పి ఉన్నారు. మరి విద్యుత్ పొదుపు ఎంత ముఖ్యమో దాన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ను పొదుపు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకొని కోఆపరేట్ చేసి విద్యుత్ను పొదుపు చేసి రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఒంగోలు నగర 11వ మహాసభల సందర్భంగా ఒంగోలు నగరంలోని అద్దెంకి బస్ స్టాండ్ వద్ద ప్రజా ప్రదర్శన మరియు బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దోమలపై దండయాత్ర ప్రకటిస్తే దోమలు ముఖ్యమంత్రిపై దాడి చేస్తున్నాయని, ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాడని, దీని మీద తెలుగుదేశం పార్టీ యొక్క సమాధానం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి కేంద్రంతో సంప్రదింపులు జరిపారని, ఈ సంప్రదింపుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. విషజ్వరాలు తారాస్థాయికి చేరాయి. దోమల మీద యుద్ధాన్ని ముఖ్యమంత్రి ప్రకటించాడు. ముఖ్యమంత్రి మీద ఈరోజు దోమలు యుద్ధం ప్రకటించి రాష్ట్రంలో వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యాన్ని గాలి కుదిలేశాడు. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సమాధానం ఏమిటో వెంటనే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రంతో సంప్రదింపులు జరిపాడు. ఈ సంప్రదింపుల యొక్క వివరాలన్నింటినీ కూడా బహిరంగపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం మధ్య, రాష్ట్ర ప్రభుత్వం మధ్య? వాటాలు ఏమైనా పంపకం చేసుకోవడానికి ఒప్పందం జరిగిందా? కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టెండర్ని ఆపమని చెప్పి ప్రకటించింది. మళ్ళా అదే కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేదానికి సహకరిస్తానన్నది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేదానికోసం మేము చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించాడు. బహిరంగ విచారణకి పోలవరం
ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న కుంభకోణాల మీద బహిరంగ విచారణ జరపాలని ప్రజానీకం కోరుతున్నారు. ఈ విషయాలు తేటతెల్లం చేయాలి. అలా కాని ఎడల అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని సంక్రాంతి లోపల ఓ పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఎత్తడి చేస్తాం. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు ఇవన్నీ కూడా తేటతెల్లం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టినటువంటి తెలుగుదేశం యొక్క రాజకీయ విధానాల మీద ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నింటిని కూడా బహిరంగపరచాలని చెప్పేసి మేము ఈ పట్టణ మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 50,000 రూపాయలు రద్దు అయిన వాళ్ళకి తప్ప వారితో 86 లక్షల మంది రైతులుంటే అరాకొర రుణమాఫీ తప్ప రైతాంగానికి రుణమాఫీ జరిగింది లేదు. మేము మనవి చేస్తున్నాం, ప్రకాశం జిల్లాలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఇవి ఆగేది? కమ్యూనిస్టులు రైతుల కోసం జాతీయోద్యమ రోజుల నుంచి ప్రకాశం జిల్లాలో భూముల కోసం, ఇళ్ల స్థలాల కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు ఒకప్పుడు సాగించారు. నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం యొక్క ప్రభుత్వ విధానాలతో తెలుగుదేశం ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకపోగా ఉన్న సమస్యల్ని పెద్ద సమస్యలు చేస్తా ఉంది. ఇప్పుడు 12వ తారీఖు నుంచి, ఇవాళ 12వ తారీఖు నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ దుకాణాల్లో బియ్యం సరఫరా చేసేటువంటి రేషన్ దుకాణాలన్నింటిని కూడా రిలయన్స్ కంపెనీ వాడికి, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వాడికి వాళ్ళకి అప్పచెప్పేటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. నగదు బదిలీ చేస్తాడు. ఈ చిల్లర వర్తకాన్నంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఒక్కరికంటే ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదా? అసైన్మెంట్ కమిటీలన్నింటిని రద్దు చేశాడు. జన్మభూమి కమిటీలు రాక్షస కమిటీలు ఈ కమిటీలు పట్టుకొచ్చారు. ఈ జన్మభూమి కమిటీల పేరుతో ఈ ఒంగోలులోని స్థానిక భీమరాజు వారి వీధిలో జరిగిన శ్రీ శారద సువర్ణ రజత రత్న పనివారల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా నగరంలోని స్వర్ణ కార్లకు హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 61 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాలేదని, మొదటిసారి తాను రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, స్వర్ణ కార్లకు సంబంధించి 55 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు తదితర అంశాల గురించి చర్చిస్తామని, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేశామని తెలిపారు. అంటే 61 సంవత్సరం నుంచి ఇప్పటికి ఎవరు రాలేదు. ఫస్ట్ టైం నేను వచ్చాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెంతో మంచి మనసుతో నాకు నన్ను కూడా పిలిచినందుకు చాలా సంతోషం అని చెప్పి మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పెద్దలో ఉందాక మాట్లాడుతూ సమస్యల మీద ఈరోజు 272 GO ఒకటి, అదేవిధంగా హౌస్ సైట్స్ ఒకటి, ఇంకొకటి మనకు కావాల్సింది 55 సంవత్సరాలు పెన్షన్స్ ఒకటి. ఈ మూడు మీద మన పెద్దలంతా కూడా మాట్లాడారు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనం పెడతా ఉన్నాం. ఈరోజు ఒంగోలు కాన్స్టిట్యున్సీకి 1,000 కోట్ల పైన ఈరోజు ఖర్చు పెట్టాం. ఈరోజు అన్ని విధాలుగా కూడా ఒంగోలు ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో మన వాళ్ళు అడిగినవి కూడా చాలా చిన్న కోరికలు. తప్పకుండా ఈరోజు హౌసెస్కి అయితే 15,000 అప్లికేషన్స్ నాకు G+3లో వచ్చినాయి. దాంట్లో మన వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నారైతే నాకైతే ఐడియా లేదు. ఒకటి మనకి టౌన్లోనో మనకి షాపులకు దగ్గరగానో కావాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కొంచెం దూరం అయినా కూడా మాకు పర్వాలేదు, మాకు ఇవ్వండి అంటే తప్పకుండా కూడా రేపు 23 ఇవన్నీ కూడా శాంక్షన్ జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కలిసి ఒకసారి నాకు అప్లికేషన్స్ ఇవ్వండి.
తప్పకుండా జీపీఎస్సీలో ఎంట్రీ పెడతాను. ఎందుకంటే మీరు నిరంతరం కూర్చొని కష్టపడే వ్యక్తులు. మీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మీలో మీరే కష్టపడతా ఉండి దానికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు చేసుకునేవాళ్ళు. ఎక్కడ కూడా గొడవలకు కానీ దేనికి పోయేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కాబట్టి మీకు తప్పకుండా న్యాయం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి మీరంతా కూడా అప్లికేషన్స్ పెట్టి ఒకసారి నాకు తెచ్చేయండి. తప్పకుండా మీకు హౌసెస్ ఇస్తామని. ఇంకొకటి వచ్చేసి మనం హౌస్ సైట్ ఇవ్వాలి అంటే మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఒకసారి వచ్చేటప్పుడు మాత్రం మన అసెంబ్లీ అయిపోయింది. ఈసారి అసెంబ్లీలో అయినా కూడా దాని క్వశ్చన్లో లేపుతాను. తప్పకుండా మీకోసం నేను క్వశ్చన్లో తప్పకుండా మాట్లాడతాను. దానికి ఏ విధంగా ఉంది అనేది కూడా దాని మీద అంతా కూడా ఒకసారి స్టడీ చేసి దాంట్లో అసెంబ్లీలో కూడా దాన్ని లేకపోయి దాని అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మూడవది పోలీస్ ప్రాబ్లం కూడా ఒకటి చెప్పాను. ఒంగోలు వరకు మీరు ఏ టైం ఫోన్ చేస్తా నేను ఎత్తాను. మీ జోలికి ఏ పోలీసు ఒంగోలు రాదు. ఒంగోలు ఎన్ని గంటలైనా సరే మీరు ఏ పనైనా చేసుకోండి. తప్పకుండా మీ ఒంగోలు వరకు పోలీసులు మీ జోలికి రాకుండా చూసే బాధ్యత నాది. మీ జోలికి వచ్చినా కూడా మీరు ఫోన్ చేస్తే తప్పకుండా దానికి మిషన్ కాల్ ఉన్నా కూడా మళ్ళా నేను చేసేనా సరే మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి వచ్చేటప్పుడు మాత్రం మన అసెంబ్లీ అయిపోయింది. ఈసారి అసెంబ్లీలో అయినా కూడా దాని క్వశ్చన్లో లేపుతాను. తప్పకుండా మీకోసం నేను క్వశ్చన్లో తప్పకుండా మాట్లాడతాను. దానికి ఏ విధంగా ఉంది అనేది కూడా దాని మీద అంతా కూడా ఒకసారి స్టడీ చేసి దాంట్లో అసెంబ్లీలో కూడా దాన్ని లేకపోయి దాని అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మూడవది పోలీస్ ప్రాబ్లం కూడా ఒకటి చెప్పాను. ఒంగోలు వరకు మీరు ఏ టైం ఫోన్ చేస్తా నేను ఎత్తాను. మీ జోలికి ఏ పోలీసు ఒంగోలు రాదు. ఒంగోలు ఎన్ని గంటలైనా సరే మీరు ఏ పనైనా చేసుకోండి. తప్పకుండా మీ ఒంగోలు వరకు పోలీసులు మీ జోలికి రాకుండా చూసే బాధ్యత నాది. మీ జోలికి వచ్చినా కూడా మీరు ఫోన్ చేస్తే తప్పకుండా దానికి మిషన్ కాల్ ఉన్నా కూడా మళ్ళా నేను చేసేనా సరే మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ పొదుపు చేద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. జాతీయ ఇంధన పొదుపు వారసత్వాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఒంగోలు. సిపిఎం ఒంగోలు నగరం 11వ మహాసభల సందర్భంగా ప్రజా ప్రదర్శన మరియు బహిరంగ సభ. శ్రీ శారద సువర్ణ రజత రత్న పరివారాల సంఘం స్వర్ణకారులకు హ్యాండిక్రాఫ్ట్ హార్టేజెస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనార్దన్. ఇవి ఈ బులెటిన్ వార్తలు. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి విఆర్ న్యూస్.